అందరికీ నమస్కారం శివుడికి రుద్రాభిషేకం ఎలా చేయాలి చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తారు పరమశివుడి అనుగ్రహం పొందాలంటే పరమశివుడికి అభిషేకం చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది అయితే స్వామివారికి చేసే అభిషేకాలలో రుద్రాభిషేకం ఎంతో ప్రీతికరమైనది అయితే ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి రుద్రాభిషేకం చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం రుద్రాభిషేకం చేసే సమయంలో ఎన్నో నియమాలు పాటించి చేసినప్పుడే ఆ అభిషేకానికి ఫలితం కలుగుతుంది చాలా మంది శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుంచి లేదా నూతిలో నుంచి బిందెలతో నీరు తీసుకొచ్చి శివుడిపై వేస్తూ అభిషేకం చేస్తుంటారు ఇలా చేసిన అభిషేకానికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు ఇలా చెరువులో తీసుకున్న నీటిలో విష పదార్థాలు ఉండటం చేత అలాంటి నీటితో అభిషేకం చేసిన ఫలితం శూన్యంగా ఉంటుంది కనుక శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు కలసంలో ఉంచిన నీటితో మాత్రమే అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మారేడు దళాలను ఉంచి ఒక్కొక్క కలిశంలోని నీళ్లతో కలిస పూజ చేసి ప్రతి కలిశంలో శివ పంచాక్షరితో అభిమంత్రించాలి ఇలా ముందుగా నూట ఎనిమిది నీటిని సిద్ధం చేసుకుని ఆ నీటిని శివ పంచాక్షరితో అభిమంత్రించి సిద్ధంగా పెట్టుకోవాలి ఇలా సిద్ధంగా చేసుకున్న నీటితో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి ఇలా అభిషేకం పూర్తయ్యేసరికి కలిశంలో ఉన్న నీరు మొత్తం సరిపోయేలా చూసుకోవాలి ఇలా మారేడు దళాలు ఉంచి కలిశంలో ఉన్న నీటితో అభిషేకం చేసినప్పుడే శివుడికి రుద్రాభిషేకం పూర్తవుతుంది ఇలా చేసిన రుద్రాభిషేకానికే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్